అందరికీ నమస్తే. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మేధావులకి కరువు లేదు, ప్రతి ఒక్కరు మేధావులే. ఈ 5 ఏళ్ల కాలం పాటు కనబడిన మేధావులు అందరూ కూడా ఒక్కొక్కరు తలుపులు తీసి బయటకు వస్తున్నారన్నమాట. ఇప్పుడు ఫోటో పెడుతున్నాను చూడండి, కంచి ఐలే అని చెప్పేసి అని. ఇప్పుడు 2014 2019 మధ్యలో చూసినట్టు గుర్తు నాకు, నాకు పెద్దగా అంత గుర్తులేదు కానీ ఆయన పేరు అప్పుడు ఆ మధ్యకాలంలోనే చూశాను నేను. 2019 నుంచి 2024 వరకు అసలు ఎక్కడా కనిపించలా, ఎప్పుడూ మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, ప్రజల గురించి కానీ, పరిపాలన గురించి కానీ, ప్రభుత్వ విధానాల గురించి కానీ, సరే ఇంకా రకరకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, వాటి గురించి ఎప్పుడు కూడా మాట్లాడిన పాపాను పోలేదు, ఎప్పుడు ప్రశ్నించినట్టు లేదంటే ఇంకో రకంగా నేనైతే వార్తలు వినలా. అయితే మా యాంకర్ ఈశ్వర్ కూడా ఉన్నాడు కదా, ఆ రాత్రి ఆయన తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చేసి ఇగో ఈ యొక్క టమ్నెల్ పెడుతున్నాను చూడండి, చంద్రబాబు నాయుడు గారి సంగతి నాకు బాగా తెలుసు, చంద్రబాబు చరిత్ర నాకు తెలుసు, ఇక ఏపీ ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉండదు, ఆయనది ఒక విశ్లేషణ. జగన్మోహన్ రెడ్డి గోదో గొప్ప మార్పులు చేసాడంట, దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెడగొట్టేస్తారు, నాశనం చేసేస్తున్నారు, ఇది ఎక్కడ పరిపాలన అప్పుడే మొదలుపెట్టారు, అప్పుడు 20 రోజులు కూడా కాల, అప్పుడే ఏడుపులు మొదలెట్టేశారు. అప్పుడే మీ మేధావంతో తగలట, అందుకే చెప్తూ ఉంటా మీలాంటి మేధావులను చెప్పుతో కొట్టినా కానీ తప్పులేదు అని చెప్పేసాను. ఎంతసేపు అమ్ముడిపోయిన విశ్లేషణ, ఎంతసేపు బానిస బతుకులే, ఏం చేశాడు ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పు, 4 ముక్కలు చెప్పు. ఇలా మాట్లాడేది ఒకటి, మాట్లాడాలనుకునేది ఒకటి, చివరికి వచ్చేది ఒకటి, ఇంగ్లీష్ మీడియం అని మొదలు పెడతారు. ఇంగ్లీష్ మీడియం పేరుతో మెల్లిమెల్లిగా చంద్రబాబు నాయుడు గారు గతంలో అది చేశారు, గతంలో ఎలా చేశారు, ఇంక చంద్రబాబు నాయుడు గారు విషయం కాకుండా మొదలు పెడతారు అన్నమాట. వీడి గురించి తెలియదు అవసరం లేదు. ఇంకా ఈశ్వరు సరే ఇదేదో మాట్లాడుతున్నా చూడు, వినిపిస్తా. విద్యా సంస్కరణలు చూడు, విద్యార్థుల భవిష్యత్తు కోసం రానున్న తరం తలరాతలు మార్చే విధంగా జగన్ తీసుకున్న నిర్ణయాలు చూడు. ఎస్ మాటికి ఇది నిజం. అమ్మా మీ అబ్బాయి ఏ స్కూల్లో చదువుతున్నాడు అని అడిగితే, సార్ నా కొడుకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడని ప్రతి తల్లి గర్వంగా చెప్పుకునే రోజుల్ని తీసుకొచ్చారు జగన్. అయ్యా మీ అమ్మాయి ఎక్కడ చదువుతుందని నువ్వు అమ్మా అయ్యా అని చెప్పేసి అంటే వద్ద అనకూడదులే, గుడి ముందు కూర్చుని వాళ్ళు గుర్తుకొచ్చారు నాకు. ఏమన్ని పెద్ద పెద్ద మార్పులు చేసాడు, ఒక్క 2 నిమిషాలు చెప్పొచ్చు కదా, చేసినవి ఏంటి, బైజూస్ అన్నాడు అది కూడా స్కామే, ట్యాబులు అన్నాడు అది కూడా స్కామే, నాడు నేడు అన్నాడు అందులో కూడా స్కామే, స్కూల్ పిల్లలకి బ్యాగులు బెల్ట్లు బూట్లు ఇలా రకరకాలుగా చెప్పుకొచ్చాడు, ప్రతి దాంట్లోనే ప్రతిది కూడా స్కామే, నాణ్యత లేని వస్తువులు. ఎన్ని స్కూల్స్ బాగు చేశారు చూపించండి రాష్ట్రంలో, ఎన్ని ప్రభుత్వ భవనాలు, ఎన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని స్కూల్స్ బాగు చేశారు, ఏదో చెప్పుకొచ్చావు కదా, డిజిటల్ బోర్డులు పెట్టేశారు, ట్యాబ్లు ఇచ్చేశారని చెప్పేసి ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని స్కూల్స్లో ఉన్నాయా ఇప్పుడు ఇవి ఉన్నాయా, అన్నిటికీ ప్రతిదానికి ఎగేసుకొని వచ్చేస్తాడంతే. అంటే జనాలకు కనపడదా, కంటికి కనపడదా, మనం వెళ్తే మనకు కనపడదా, మన ఊళ్ళలో ఉన్న స్కూల్స్ మనకు కనపడవా, నువ్వు సాక్షి టీవీలో కూర్చొని చదివేస్తున్నావు కదా, మొత్తం ప్రభుత్వ పాఠశాలలు మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం అయిపోయినాయి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నాడని చెప్పి మాట్లాడుతున్నావు కదా, ఒకసారి ఇప్పుడన్నా వెళ్ళి విన్నావా, ఒకసారి వెళ్ళి చూడు, అంటే అంత మార్పులు చేసాడు 5 ఏళ్లలో, ఇంకెవరు తెలుగు మాట్లాడట్లేదు అంటే అందరూ ఇంగ్లీష్లోనే హాయ్ హలో హౌ ఆర్ యూ అంతేనా, ఆ 3 ముక్కలైనా ఇంకేమైనా ఉందా, ఆ 3 ముక్కలో చదువుకునే వాళ్ళు కూడా మాట్లాడేస్తాను, నేను కూడా మాట్లాడేస్తాను, చేసేది చెందేది సచ్చింది ఏమీ లేదు కానీ మళ్ళీ పెద్ద పెద్ద పాఠాలు పెద్ద పెద్ద విశ్లేషణ ప్రతి ఒక్కరిని ఎత్తుకొచ్చేయడమే. ఈ మేధావు ముసుగులో ఉంటారు కొంతమంది ఇలాంటి వాళ్ళు, కంచె ఇలాంటి వాళ్ళు వీళ్ళందరినీ తీసుకొచ్చేయడమే. నేను ఆయన గురించి పెద్దగా మాట్లాడదలుచుకోలేదు, వయసులో పెద్దోడు కాబట్టి, సరే ఇప్పుడు పెద్దగా మాట్లాడిన వ్యక్తి కూడా కాదు కాబట్టి మాట్లాడదలుచుకోవాలి, సరే అది ఆయన ఏం మాట్లాడినా కానీ విమర్శలా చేస్తాడు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే ఉండొచ్చేమో కానీ సరే విమర్శ చేసినా కానీ తప్పులేదు, ముఖ్యంగా వీడి బాధ ఎక్కువ. మా కంటికి కనబడుతుంది, నీకు ఎలా కనబడుతుంది ఏపీలో, నువ్వు ఎక్కడ చూసావు, ఎప్పుడు చూసావు, ఇంకెంతసేపు జగన్మోహన్ రెడ్డి భజన చేయాలా, ప్రజలు ఏమార్చే ప్రయత్నం చేయాలి, అధికారంలో ఉన్నప్పుడు అదే ఏడుపు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఏడుపు, అవునా, అది మానే ఈశ్వర్. ఇంకా ఆ 10 ప్రశ్నలను ఒక స్క్రిప్ట్ ఒకటి తీసుకొచ్చి ఆ ఎదర టెలిప్రాంటర్ ఒకటి పెట్టుకొని అది అందులో అలా పోతూ ఉంటుంది, అందులో అలా చూసి చదివేస్తూ ఉంటావు, ఈ పద్ధతి మానే. జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పేరుతో చేసింది ఏమీ లేదు,
ఉన్న వ్యవస్థలన్నింటినీ నాశనం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. విద్యావ్యవస్థను కూడా సర్వనాశనం చేసి పెట్టాడు. మీకు తెలియట్లా, మీకు ఏమి పైకి ఏం కనబడుతుందంటే, పైకి మీరు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి బూట్లు ఇచ్చేసాడు కదా, బ్యాగులు ఇచ్చేసి కదా, బెడ్లు ఇచ్చేసాడు కదా, ట్యాబులు పనిచేసాడు కదా. ఆ ట్యాబులు పంచిన తర్వాత జరిగిన అనర్థాలు ఎన్నో మనం చూసాం కూడా, చూసాం ఏమేమి జరిగింది, ఏం చేశారు, ట్యాబుల వాళ్ళు ఏం జరిగింది అనేది. ఆ ట్యాబుల్లో మీరు ఎంత నొక్కేశారో కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత నొక్కేసిందో కూడా తెలుసు. కేవలం ఒక సాకు అంతేనబ్బా, దోచుకునే విధానంలో కూడా ఒక సాకు మాట. పిల్లల ముందెట్టి జగన్మోహన్ రెడ్డి భారీగా దోచేసుకున్నాడు. అందులో కూడా బైజూస్ కంటెంట్ కానీ, ట్యాబులు కానీ, ఇంకా ఇతరత్ర వస్తువులు కానీ, ప్రతి దాంట్లోనూ కూడా అవినీతే. పేరు మాత్రమే స్కూల్ పిల్లలు, విద్యార్థులు, చదువు పేరు మాత్రం ముందు పెట్టాడు అంతే. వెనకాతలు మొత్తం పెద్ద స్కామే. రేపు అన్న రోజున ఆ స్కామ్ ఏదైనా బయటకు వచ్చినా సరే, అగో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన విద్యావ్యవస్థ ఏదో విద్యారంగంలో మార్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నాశనం చేసేస్తున్నారు ఈ ఏడుపులేడడానికి. అని జగన్మోహన్ రెడ్డి ఏమైనా చిన్నోడు అనుకుంటున్నారా? తెలివిగా లోడు, అపర మేధావి మాట. అంటే చాలామంది అంటూ ఉంటారు ఏం తెలియదు అని చెప్పేసి అని, కానీ అబ్బో ప్రజల సొమ్ము దోచేయడంలో జగన్మోహన్ రెడ్డి పిహెచ్డి చేశాడు, ప్రతీదీ తెలుసు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడే 43,000 కోట్ల రూపాయలు దోచేశాడని అభియోగాలపైన 16 నెలలు జైల్లో చెప్పుకొడుతున్న వ్యక్తి, ఇంకా తానే ముఖ్యమంత్రిగా ఉంటే ఆ దోపిడీకి అంతూ అవధులు ఉండవన్నమాట. ఊహించలేం మనం. ఇవాళ తెలుసుద్ది అనుకుంటా, ఇవాళ రేపట్లో తెలుసుద్ది ఖచ్చితంగా. 800,000 కోట్ల రూపాయలు అప్పు చేసాడు, 800,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచాడు సంక్షేమ పథకాల పేరుతో. ఈరోజు రేపట్లో తెలిసిపోద్ది ఖచ్చితంగా. ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంది, ఇగో ఆంధ్రప్రదేశ్ అప్పులు ఇవి ఇన్ని 800,000 కోట్ల రూపాయలు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 800,000 కోట్ల రూపాయలు అప్పు చేసాడు అని ఈరోజు తెలిసింది. ఈరోజు తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరికి మబ్బులు విడిపోతాయి, మాతో సహా మాకులు విడిపోతాయి. 800,000 కోట్లు అప్పు చేసేది ఇవాళ కూడా క్లారిటీ లేదు. కార్పొరేషన్ల పేరట, వ్యవస్థల పేరట సచివాలయాలు తాకట్టు పెట్టాలా, బిల్డింగ్లు తాకట్టు పెట్టాలా, ప్రభుత్వ వ్యవస్థను మొత్తం నాశనం చేసేయాలా, దొరికిని కాడికల్లా అప్పు తెచ్చేసుకోవాలా, పావలా వంతు పంచాలా, ముప్పాలా వంతు నొక్కియాలా. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో చేసిన పరిపాలన అదే. పేరుకు మాత్రం బ్యాగులు పనిచేసాడు, ట్యాబ్లు ఇచ్చేసాడు, బైజూస్ కంటెంట్ ఇచ్చేసాడు. ఆ తర్వాత జరిగిన ఎగ్జామ్స్లో రిజల్ట్ ఎంత వచ్చింది, పాస్ అయిన వాళ్ళ శాతం ఎంత చెప్పారు కదా, విద్యావ్యవస్థలో మార్పులు అని చెప్పేసి అని తెలియాలి కదా. 2021-22 అయితే మరీ ఘోరాది ఘోరంగా వచ్చింది, 2022-23 కూడా అలాగే వచ్చినాయి. గతంలో వచ్చిన పాస్ రేటింగ్ ఏదైతే ఉందో అంతకన్నా చాలా తక్కువ వచ్చింది, పాస్ అయిన విద్యార్థుల శాతం చాలా తక్కువ. మరి నాశనం చేసేసినట్ట, పైకి తీసుకెళ్ళిపోయినట్ట. కాబట్టి ఈశ్వర, ఈ డప్పు మాకు డప్పు కొట్టడం మాని వాళ్ళందరిని తీసుకురా, మాకు రకరకాల మేధావులు వస్తూ ఉంటారు, వాళ్ళతో మనకు అనవసరం. ఇంకా చాలామంది ఉన్నారు మా మేధావులు పేర్లు గుర్తురా, అట్లా వస్తారు. ఇంక రేపు ఎల్లుండి మొదలు పెడతారు, ఇవాళ అసెంబ్లీ అయిపోగానే మొదలు పెడతారు. ప్రతి ఒక్కడు ఒక కోటి వేసుకొచ్చి ఇస్తారు, కోటి వేసుకొచ్చుకొని కూర్చొని చక్కగా వాళ్ళ బుర్రలో ఉన్న దరిద్రం అంతా కూడా మన మీద వృద్ధే ప్రయత్నం అన్నమాట. ఈ 5 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే, అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మంచిగా ఉంది, సుభిక్షంగా ఉంది, ప్రజలందరూ సుఖంగా ఉన్నారు, కాబట్టి మా అవసరం పడలేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాగానే డే 1 నుంచి స్టార్ట్ చేస్తారు, డే 1 నుంచి మొదలైపోతాయి. అప్పుడే సినిమాలు చూసి వచ్చేస్తారు, వెళ్ళి అక్కడ డైలీగా కుట్టేస్తారు వెళ్ళి. అక్కడ ఈ పనికి మాలలా ఈ విశ్లేషణ మానేస్తే బాగుంటుంది అబ్బాయేశ్వర్.